హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బి ఇన్ఫర్మేషన్స్ తెలుగు స్టడీ వే. డైలీ కరెంట్ అఫైర్స్ ఆగస్ట్ 12th 2018. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాణిజ్య మండల సమాఖ్య అయినటువంటి ఎఫ్ట్యాప్సి ఉపాధ్యక్షుడిగా రమాకాంత్ ఇనాని ఎన్నికయ్యారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆయన ఈ దశలో కొనసాగుతారు. బ్లాక్ చైన్ అనగానేమి? ఇది ఓ డిజిటల్ లావాదేవీల రిజిస్టర్. బిట్కాయిన్, రిపిల్, ఇథేరియం లాంటి క్రిప్టోకరెన్సీలను నడిపించేది. దీనితో నగదు బదిలీలు, పెట్టుబడులు మరియు ఆన్లైన్ ఓటింగ్ లాంటివి తేలికవుతాయి. దీన్ని ఈ మధ్యలో హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. దేశంలోని అన్ని పాఠశాలల్లో 6వ తరగతి నుంచే మెగా కార్యక్రమాలను ప్రవేశపెట్టాలని జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి NCERT తెలిపింది. నో బ్యాగ్ డే. ప్రాథమిక పాఠశాల స్థాయిలో 1-3 తరగతులు చదివే విద్యార్థులకు పుస్తకాల బరువును తగ్గించడంతో పాటు వారిలో సృజనాత్మకతను పెంపొందించేందుకు పౌరపాలక పాఠశాలల్లో నో బ్యాగ్ డేను అమలు చేస్తున్నారు. ఇది ప్రతి నెల 2 మరియు 4 శుక్రవారాల్లో దీన్ని జరుపుతారు. ఈ రోజుల్లో విద్యార్థులు ఎలాంటి పుస్తకాలు లేకుండా వస్తారు? విద్యార్థులు వ్యక్తిగతంగా కానీ బృందంగా కానీ కృత్యాలలో పాల్గొనవచ్చు. డిఎస్సికి బాగా యూజ్ అయ్యే బిట్స్ ఇవి. రౌండప్ రెడీ లేదా గ్లైపోసేట్, ఇది బ్రెజిల్లో సోయా సాగులో కలుపు నివారణకు వీటిని వాడుతారు. ఇది ప్రమాదకర రసాయన విషయమైనందున వీటిని నిషేధిస్తూ అక్కడి కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. బ్రెజిల్ దీన్ని చల్లడం వల్ల నేలపై ఉన్న అన్ని రకాల మొక్కలు చనిపోతాయి. సో ఫ్రెండ్స్, ఇవి బయాలజీలో కరెంట్ అఫైర్స్, కరెంట్ ఈవెంట్స్ ఖచ్చితంగా ఇవి అడుగుతాడు. విషపూరితమైన ఈ మందును తట్టుకుని బ్రతికే BG3 విత్తనాలను రైతులకు అమ్ముతారు. BG3 విత్తనాలనే రౌండప్ రెడీ అని కూడా పిలుస్తారు. ఇటువంటి టైప్కి వచ్చినే మాకు కానిస్టేబుల్లో కూడా అడగడం జరిగింది. అంటే డైలీ పేపర్లో ఇచ్చేవే, దానికి సంబంధించిన బయాలజీ బిట్స్ ఏమైనా పేపర్లో ఇచ్చుంటే అలాంటి బిట్స్, అంటే మాకు వచ్చి పసుపు గురించి వచ్చిందండి, అది ఆల్రెడీ పేపర్లో వచ్చిన బిట్టది, బయాలజీలో మాకు ఇచ్చాడు. సో కరెంట్ ఈవెంట్స్ కింద అవి ఇస్తాడు. భారతదేశంలో BT2 ప్రతి విత్తనాల సాగుకు మాత్రమే కేంద్రం అనుమతించింది. ఎడిటోరియల్ పేజ్, ఇందులో మనకు ఇంపార్టెంట్ బిట్స్ స్టాక్ GK కింద వస్తాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో మాతృభాషలు మాట్లాడే శాతంలో తెలుగు స్థానం 4-1 దిగజారింది. ఎటువంటి సమాచారమైనా స్థానిక భాషలో అందుబాటులో ఉంచాలని చెప్పే సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 44 పీపుల్స్ లింగ్విస్టిక్స్ సర్వే ఆఫ్ ఇండియాకు సారథ్యం వహిస్తున్నది ఆచార్య గణేష్ డెవి. 2వ భాష ప్రాధాన్యం తెలియజేస్తూనే ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలని తెలిపే 2009 నాటి చట్టంలోని సెక్షన్ 29. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తెలుగు స్టడీ వే.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.